वेलकम टू माय चैनल वीडियो सिक्स्थ क्लास मैथ्स टेंथ चैप्टर एरिया एंड पेरिमीटर एक्सरसाइज 10.2 ओके इप्पुडु वरकु मनं पेरिमीटर गुरिंचि नेर्चुकुन्नामु इप्पुडु मनं एरिया गुरिंचि नेर्चुकोबोतुन्नामु ओके अंड इप्पुडु वरकु ना चैनल एवरैना सब्सक्राइब चेसुकोकपोते प्लीज सब्सक्राइब माय चैनल फॉर मोर वीडियोस ओके इक्कड फर्स्ट वन चूडंडि फाइंड द एरिया ऑफ द रेक्टैंगल्स विथ द गिवन साइड्स అన్నాడు ఓకే ఏరియా రెక్టాంగిల్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఫస్ట్ మీరు ఒకటి జస్ట్ సింపుల్ గా నేను టూ ఫార్ములాస్ చెప్తాను మీకు ఆల్రెడీ తెలిసినవి అగైన్ నేను రిపీట్ చేస్తున్నాను ఒకసారి చూడండి ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈక్వల్స్ టు ఏంటి మనకి ఫార్ములా రెక్టాంగిల్ కి వచ్చేసి లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ ఓకే ఏరియా ఆఫ్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు సైడ్ ఇంటూ సైడ్ ఓకే ఇక్కడ ఏరియాకి వచ్చేసరికి మనకి స్క్వేర్లలో ఇప్పుడు స్క్వేర్లలో వస్తుంది ఎలా అంటే ఇంతకు ముందు వరకు పెరిమీటర్ అంటే మీటర్ ఉంటే మీటర్ స్క్వేర్ మీటర్ అనే రాసేవాళ్ళం ఇక్కడికి వచ్చేసరికి మాత్రం మీటర్ ఇంటూ మీటర్ ఇజ్ ఈక్వల్స్ టు మీటర్ స్క్వేర్ అని సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ ఇజ్ ఈక్వల్స్ టు సెంటీమీటర్ స్క్వేర్ అని రాస్తాం ఓకే ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి మనకి ఇక్కడ ఏరియాని ఫైండ్ అవుట్ చేయమన్నాడు చాలా ఈజీ ప్రాబ్లమ్స్ ఫస్ట్ వన్ చూడండి ఏమిచ్చాడు 50 సెంటీమీటర్స్ అండ్ 20 సెంటీమీటర్స్ లెంగ్త్ అండ్ బ్రెడ్త్ ఓకే ఫార్ములా ఏంటి మనకి ఎల్ ఇంటూ బి సో 50 × 20 ఇస్ ఈక్వల్స్ టు ఎంత మనకి 50 × 20 0 0 2 0 5 2 10 ఎంత వస్తుంది మనకి 1000 ఇంకా ఈజీగా చెప్పాలంటే 5 2 10 ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 జీరోస్ రాసుకోవాలి ఇది మనకి సెంటీమీటర్లలో ఉంది కాబట్టి మనకి ఏరియాకి ఎలా రాసుకోవాలని చెప్పాను సెంటీమీటర్ స్క్వేర్ అని రాసుకోవాలని చెప్పాను ఓకే సేమ్ సెకండ్ వన్ చూడండి ఎలా ఇచ్చాడు లెంగ్త్ ఇజ్ ఈక్వల్స్ టు 65 మీటర్స్ బ్రెడ్త్ ఇజ్ ఈక్వల్స్ టు 45 మీటర్స్ ఓకే సో లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ ఏంటి 65 × 45 ఓకే ఇప్పుడు 65 × 45 5 5 25 5 6 30 +2 32 4 5 20 4 6 24 +2 26 5 2 9 2 2 9 2 5 ఓకే 2 9 2 5 మీటర్ ఇంటూ మీటర్ మీటర్ స్క్వేర్ ఓకే నెక్స్ట్ ఈ టూ ప్రాబ్లమ్స్ మీరు చేయండి సేమ్ ప్రాబ్లమ్స్ సేమ్ ఫార్ములా లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ ఇజ్ ఈక్వల్స్ టు 25 × 16 చేయండి సేమ్ ఇక్కడ కూడా లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ ఇక్కడ కిలోమీటర్లలో ఉంది కాబట్టి ఏమని రాస్తారు మీకు ఇక్కడ సేమ్ కిలోమీటర్ స్క్వేర్ అని రాయాలి ఇక్కడ సెంటీమీటర్ స్క్వేర్ అని రాయాలి 7 × 19 ఓకే నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి ఫైండ్ ద ఏరియా ఆఫ్ స్క్వేర్స్ విత్ ద గివెన్ సైడ్స్ అన్నాడు ఇక్కడేమో రెక్టాంగిల్ అన్నాడు ఇప్పుడేమో స్క్వేర్ కి అడిగాడు ఓకే స్క్వేర్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి మనకి ఫార్ములా ఏంటి సైడ్ ఇంటూ సైడ్ ఇక్కడ సైడ్స్ ఇచ్చాడు కింద మనకి సో ఫస్ట్ వన్ మనం ఏమని రాస్తాం 26 ఇచ్చాడు సైడ్ మనకి ఫార్ములా ఏంటి ఏరియా ఆఫ్ స్క్వేర్ సైడ్ ఇంటూ సైడ్ సైడ్ స్క్వేర్ కాబట్టి 26 × 26 ఓకే మనకి 26 × 26 చేస్తే ఎంత వస్తుంది అంటే 676 వస్తుంది ఇక్కడ మనకి మీటర్లలో ఇచ్చాడు కాబట్టి మీటర్ స్క్వేర్ అని రాయాలి ఓకే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ సెకండ్ వన్ కూడా మీరు చేయండి 17 × 17 కిలోమీటర్ స్క్వేర్ చేయండి మీరు ఆన్సర్ వచ్చేస్తుంది థర్డ్ వన్ కూడా 52 × 52 సెంటీమీటర్ స్క్వేర్ చేయండి ఓకే సెంటీమీటర్ స్క్వేర్లలో వస్తుంది ఆన్సర్ ఫోర్త్ వన్ 88 × 64 సెంటీమీటర్ స్క్వేర్ ఓకే ఇవి టూ ప్రాబ్లమ్స్ మీరు చేయండి ఇక్కడ కూడా టూ ప్రాబ్లమ్స్ నేను చెప్పలేదు మీరు చేయండి ఓకే నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి థర్డ్ వన్ ఏమిచ్చాడు మనకి ద ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ ఫ్రేమ్ ఈజ్ 1125 స్క్వేర్ సెంటీమీటర్స్ ఓకే ఇఫ్ ఇట్స్ విడ్త్ ఈజ్ 25 సెంటీమీటర్స్ వాట్ ఈజ్ ద లెంగ్త్ ఓకే బ్రెడ్త్ అన్నా సేమ్ అయితే ఇక్కడ ఏమిచ్చాడంటే మనకి ద ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ ఫ్రేమ్ మీరు క్లియర్ గా రాసుకోండి ద
ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ ఫ్రేమ్ ఈజ్ ఎంతుంది మనకి 1125 స్క్వేర్ సెంటీమీటర్ అంటే సెంటీమీటర్ స్క్వేర్ అన్నట్టు ఓకే సెంటీమీటర్ స్క్వేర్ అని రాయాలి ఇఫ్ ద విడ్త్ అంటే B is equals to 25 centimeters. అయితే వాట్ ఈజ్ లెంత్ అన్నాడు మనం లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు ఫైండ్ అవుట్ చేయాలి మనకి ఫార్ములా ఏంటి ద ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి ఎల్ ఇంటూ బి కదా సో మనకి ఇక్కడ ఏరియా ఎంత ఇచ్చాడు ఎల్ ఇంటూ బి ఈజ్ ఈక్వల్స్ టు 1125 సెంటీమీటర్ స్క్వేర్ అన్నాడు ఓకే ఇప్పుడు మనకి లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి బ్రిడ్త్ ఏమిచ్చాడు ఎల్ ఇంటూ 25 సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1125 సెంటీమీటర్ స్క్వేర్ ఓకే ఇక్కడ చూడండి లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు లెంత్ ఇంటూ 25 సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏరియా టోటల్ ఏరియా 1125 సెంటీమీటర్ స్క్వేర్ కదా ఓకే అయితే దీన్ని మనం ఎలా రాయొచ్చు 25 మనకి లెంత్ కావాలి సో లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 25 సెంటీమీటర్స్ ని ఇట్ సైడ్ తీసుకెళ్దాం ఇక్కడ మల్టిప్లికేషన్ లో ఉంది కాబట్టి ఇట్ సైడ్కి వస్తే డివిజన్ లోకి మారిపోతుంది సో 1125 సెంటీమీటర్ స్క్వేర్ డివైడెడ్ బై 25 సెంటీమీటర్స్ ఇక్కడ ఒక సెంటీమీటర్ కి ఇక్కడ స్క్వేర్ కి క్యాన్సిల్ అయిపోతుంది 25 ఫోర్ 100 ఓకే ఇక్కడ 12 మిగులుతుంది 25 5 125 సో లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు 45 ఇక్కడ ఒక సెంటీమీటర్ ఉంది సో లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు 45 సెంటీమీటర్స్ అంతే ఆన్సర్ చాలా సింపుల్ అంటే సింపుల్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ ప్రాబ్లమ్ ఈజ్ ఫోర్త్ వన్ ద లెంత్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ ఫీల్డ్ ఈజ్ 60 మీటర్స్ అండ్ ద బ్రెడ్త్ ఈజ్ హాఫ్ ఆఫ్ ఇట్స్ లెంత్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ఫీల్డ్ అన్నాడు క్వశ్చన్ ఏమన్నాడు చూడండి ఇక్కడ లెంత్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ ఫీల్డ్ ఈజ్ 60 మీటర్స్ ఓకే మీరు క్లియర్ గా రాసుకోండి లెంత్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ ఫీల్డ్ ఈజ్ 60 మీటర్స్ అయితే బ్రెడ్త్ ఈజ్ హాఫ్ అంటే ఎంత హాఫ్ ఆఫ్ ఇట్స్ లెంత్ అంటే మనం దీన్ని ఏమని రాస్తాం 60లో హాఫ్ అన్నట్టు కదా సో బ్రిడ్త్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది 2 1 2 30 బ్రిడ్త్ ఈజ్ ఈక్వల్స్ టు 30 మీటర్స్ అవుతుంది ఓకే రెక్టాంగులర్ యొక్క లెంత్ లో బ్రిడ్త్ హాఫ్ అన్నాడు అంటే లెంత్ ని హాఫ్ చేస్తే బ్రిడ్త్ వస్తుంది కదా అయితే ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఫీల్డ్ అన్నాడు సో ఇప్పుడు మనం ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి రెక్టాంగులర్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి మనకి ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఎల్ ఇంటూ బి ఇజ్ ఈక్వల్స్ టు 60 ఇంటూ 30 అంతేనా ఇజ్ ఈక్వల్స్ టు 6 3 18 0 0 మనం రాసుకోవాలి ఆల్రెడీ ఇంతకుముందు ఇలా రాసుకోమని మీకు చెప్పాను చాలా ఈజీ ఇది మీటర్లలో ఉంది కాబట్టి మీటర్ స్క్వేర్ వస్తుంది ఆన్సర్ ఓకే నెక్స్ట్ 5th వన్ చూడండి ఈ స్క్వేర్ షీట్ ఆఫ్ పేపర్ హ్యాజ్ ఏ పెరిమీటర్ ఆఫ్ 40 సెంటీమీటర్స్ వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ఇట్స్ సైడ్ ఆల్సో ఫైండ్ ద ఏరియా ఆఫ్ స్క్వేర్ షీట్ అన్నాడు ఓకే ఇక్కడ ఒక స్క్వేర్ షీట్ ఆఫ్ ఏ పేపర్ హ్యాజ్ పెరిమీటర్ ఆఫ్ 40 సెంటీమీటర్స్ ఒక పేపర్ అనేది స్క్వేర్ ఒక షీట్ ఒక పేపర్ షీట్ ఆర్ స్క్వేర్ షీట్ ఇక్కడ చూడండి ఒక పేపర్ షీట్ వచ్చేసి స్క్వేర్ షేప్ లో ఉంది అయితే ఇక్కడ దీని యొక్క పెరిమీటర్ వచ్చేసి 40 సెంటీమీటర్స్ అన్నాడు సో పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 40 సెంటీమీటర్స్ ఇచ్చాడు అయితే లెంత్ ఆఫ్ ఇట్స్ సైడ్ అంటే ఇక్కడ సైడ్ ని ఫైండ్ అవుట్ చేయాలి మనం ఓకే ఇక్కడ సైడ్ ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు అండ్ ఏరియా ఆఫ్ స్క్వేర్ షీట్ ని కూడా ఫైండ్ అవుట్ చేయమన్నాడు పెరిమీటర్ ఇచ్చాడు సైడ్ ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఏరియాని ఫైండ్ అవుట్ చేయమన్నాడు మనం సైడ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మనకి పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఫార్ములా ఏంటి 4 ఇంటూ s కదా ఇక్కడ ఎంత పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఫార్ములా వచ్చేసి ఇది బట్ పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఎంత ఉంది 40 సెంటీమీటర్స్ ఉంది సో మనకు ఒక సైడ్ ఫైండ్ అవుట్ చేయాలి సో సైడ్ ని ఒక సైడ్ ఇస్ ఈక్వల్స్ టు 40 బై 4 ఇక్కడ మల్టిప్లికేషన్ లో ఉంది కాబట్టి ఇట్ సైడ్ వస్తే డివిజన్ లోకి మారుతుంది 4 1 4 10 సో సైడ్ ఈజ్ ఈక్వల్స్ టు 10 సెంటీమీటర్స్ ఓకే మనకు సైడ్ వచ్చేసింది అయితే ఇక్కడ
మనకి ఇంకేం ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఏరియా ఆఫ్ స్క్వేర్ ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు మనకి ఫార్ములా ఏంటి స్క్వేర్ ఇంటూ స్క్వేర్ సారీ సైడ్ ఇంటూ సైడ్ సైడ్ స్క్వేర్ సో 10 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత మనకి 10 10 100 మనకి ఇక్కడ ఇది ఎంత సెంటీమీటర్లలో ఉంది సో సెంటీమీటర్ స్క్వేర్ ఓకే 100 సెంటీమీటర్ స్క్వేర్ సైడ్ ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఏరియా ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు Next, sixth one. The area of rectangular plot is 2,400 square meters, and its length is 1 into 1/2 times 2 its breadth. What is the perimeter? Annadu. Ikkada oka rectangular plot yokka area ichadu. Aithe breadth. బ్రెడ్త్ కన్నా లెంగ్త్ ఇన్ని టైమ్స్ ఎక్కువ అన్నాడు అయితే వాట్ ఈజ్ పెరిమీటర్ అన్నాడు ఓకే నేను ఇది చెప్తాను చూడండి మీకు ఈజీగా అర్థమవుతుంది ఫస్ట్ మనకి ఏమిచ్చాడు ద ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ ప్లాట్ ఈజ్ 2,400 మీటర్ స్క్వేర్ అండ్ ఇట్స్ లెంగ్త్ ఈజ్ 1 into 1/2 times of breadth అన్నాడు ఓకే సో లెంగ్త్ ఈజ్ ఈక్వల్స్ టు మనం ఏమని రాయొచ్చు 2 1 2 ప్లస్ ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్స్ లో ఉంది ఫ్రాక్షన్స్ లోకి మనం ఎలా మార్చుతాం 2 1 2 ప్లస్ 1/2 ఇంటూ బి సో లెంగ్త్ ఈజ్ ఈక్వల్స్ టు 3/2 ఇంటూ బి ఓకే మనకి లెంగ్త్ వచ్చేసింది నెక్స్ట్ బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్స్ టు బి ఓకే అయితే వాట్ ఈజ్ పెరిమీటర్ అన్నాడు మనం పెరిమీటర్ ని ఫైండ్ అవుట్ చేయడం కోసం మనకి లెంగ్త్ అండ్ బ్రెడ్త్ వాల్యూస్ కావాలి కదా సో మనకి ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి ఎల్ ఇంటూ బి కదా ఓకే మనకి ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఎంత ఇచ్చాడు ఇక్కడ 2,400 ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ ఇంటూ బి అయితే ఇక్కడ ఎల్ ఏంటి 3/2 ఇంటూ బి ఇంటూ బ్రెడ్త్ ఈజ్ బి ఓకే సో 2,400 is equals to 3/2 b into b. B into b మనం ఏమని రాస్తాం b square అని రాస్తాం 3/2 b square. 2 is equals to 2,400. ఇక్కడ 2 డివిజన్ లో ఉంది కాబట్టి ఇట్ సైడ్కి వస్తే మల్టిప్లికేషన్ లో మారుతుంది. సో 2 into 2,400 is equals to 3b square. ఓకే 2 ఇక్కడ మనకి 2 4 2 4 8 ఇక్కడ 2 0s ఉన్నాయి కాబట్టి 2 0s ఈజ్ ఈక్వల్స్ టు 3b² ఇక్కడ 3 మనకి ఇక్కడ ఎలా ఉంది మల్టిప్లికేషన్ లో ఉంది ఇట్ సైడ్ కి వస్తే డివిజన్ లోకి మారిపోతుంది సో 4,800 డివైడెడ్ బై 3 ఈజ్ ఈక్వల్స్ టు బి స్క్వేర్ 3 1 3 3 1 3 ఇక్కడ మనకి 1 మిగులుతుంది 4 లో నుండి 3 తీసేస్తే 1 మిగులుతుంది సో అంటే ఇక్కడ 18 ఉన్నట్టు సో 3 6 18 ఇక్కడ 2 0s అలాగే రాసుకోవాలి బి స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 1600 b ఇస్ ఈక్వల్స్ టు ఈ స్క్వేర్ ని ఇట్ సైడ్ తీసుకొస్తే రూట్ లాగా మారిపోతుంది ఓకే సో b ఇస్ ఈక్వల్స్ టు రూట్ 1600 సో b ఇస్ ఈక్వల్స్ టు మనం దీన్ని ఏమని రాయొచ్చు 40 × 40 అని రాయొచ్చు సో b ఇస్ ఈక్వల్స్ టు 40² రూట్ స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ b ఇస్ ఈక్వల్స్ టు 40 అంటే బ్రెడ్త్ ఇస్ ఈక్వల్స్ టు 40 అప్పుడు మనకి లెంగ్త్ లెంగ్త్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటిది 3/2 ఇంటూ బి కదా సో లెంగ్త్ ఈజ్ ఈక్వల్స్ టు 3/2 ఇంటూ బి ఎంత 40 2 1 2 2 20 40 ఇక్కడ చూడండి 2 20 40 సో ఇక్కడ 3 × 20 ఎంత 3 2 6 జీరో ఈజ్ కామన్ లెంగ్త్ ఈజ్ ఈక్వల్స్ టు 60 మనకి ఇక్కడ ఇది ఎలా ఇచ్చాడు మీటర్లలో ఇచ్చాడు స్క్వేర్ మీటర్ స్క్వేర్ అంటే ఇక్కడ మీటర్ వస్తుంది బి ఈజ్ ఈక్వల్స్ టు 40 మీటర్స్ ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 60 మీటర్స్ అయితే ఏమన్నాడు ఇక్కడ వాట్ ఈజ్ పెరిమీటర్ అన్నాడు మనల్ని పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఏంటి మనకి ఫార్ములా 2 × L + B ఈజ్ ఈక్వల్స్ టు 2 × L ఎంత 60 బి ఎంత 40 ఈజ్ ఈక్వల్స్ టు 2 × L + B అంటే ఇక్కడ 60 + 40 100 ఈజ్ ఈక్వల్స్ టు 200 × 100 200 మీటర్స్ ఓకే ఏరియా అయితే స్క్వేర్లలో వస్తుంది పెరిమీటర్
మీటర్లలోనే ఉంటుంది. ఓకే ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ ప్రాబ్లమ్స్ కానీ మీకు అర్థమైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒక లైక్ కూడా చేయండి.